జై తెలుగుదేశం. ఈరోజు ఈ యొక్క ఖమ్మం నగరం నడిబొడ్డున ఈ యొక్క బైరంగ సభకు విచ్చేసినటువంటి వేదికలంకరించినటువంటి పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ మన మైలమ్మ తల్లులకు మరియు తెలుగు తమ్ములందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో త్రిముఖ పోటీ కాదు చతుర్ముఖ పోటీ ఉండబోతుందని ఈ యొక్క సభముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క సభకు విచ్చేసినటువంటి తెలుగు తమ్ముళ్ళకు మరియు మైలమ్మ తల్లులకు మరోసారి వారందరూ మద్దతు తెలిపినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఒక ముఖ్య భూమిక పోషిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క సపోర్ట్ తోటి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఉండబోతున్నాయి. దానికి అందరం కూడా కంకణబద్ధులమై పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఏ పిలుపునిచ్చినా మనమందరం కూడా ఒకే తాటిపై ఒకే మాటపై ఉండి మన యొక్క బలాన్ని బలగాన్ని నిరూపించుకుంటూ ఈ యొక్క సభను మొట్టమొదటి సభను విజయవంతం చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అతి త్వరలో మన వేదికపైకి మన రాష్ట్ర మరియు జాతీయ అధ్యక్షులు రాబోతున్నారు. చాలామంది ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఒకటే ఒక నిమిషం ఇచ్చారు. ముఖ్యంగా యువత ఆలోచించాలి, ఒక పాజిటివ్ థాట్ తోటి మనం ముందుకు పోదాం. మనము ఒక ఇదొక యజ్ఞం లెక్కన మనం ఈ యొక్క సంవత్సరము కాలం మనం కనుక కరెక్ట్గా పనిచేయగలిగితే తెలుగుదేశం పార్టీ యొక్క జెండా ఈ తెలంగాణ గడ్డపైన ఎగిరేసే రోజు అతి త్వరలోనే వస్తుందని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం.